అందరం కలిసి కూడా ఇవాళ ఖమ్మం ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో పూర్తిగా ఏరియల్ సర్వే చేయడం జరిగింది. దాంతోపాటు కింద కూడా క్షేత్రస్థాయిలో కూడా శ్రీ శివరసింగ్ చౌహాన్ గారు ప్రత్యేకంగా రైతులను కలవడము, రైతులతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం, ఫోటో ఎగ్జిబిషన్ కానీ ఇవన్నీ కూడా రైతులతో స్వయంగా వెళ్లి పొలాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను వారి నేతృత్వంలో పరిశీలించడం జరిగింది. దాని తర్వాత సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక సమీక్షా సమావేశం కూడా ఏర్పడడం జరిగింది. దానిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను చూసిన తర్వాత రాష్ట ప్రభుత్వం యొక్క నివేదిక, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా టీం వచ్చి వారి యొక్క నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారము తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి సహాయం చేసే బాధ్యత కేంద్రం మీద ఉంది. కాబట్టి తప్పకుండా చేయాలని చెప్పి ఆలోచన కేంద్రంలో ఉంది. ఇది రాజకీయ కోణంతో చూసినటువంటి సమస్య కాదు. ప్రజల కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి బాసడిగా నిలబడి వాళ్ళకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. కాబట్టి నిబంధనలకు అనుగుణంగా ఏ విధంగా మనం సహాయం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి సహాయం చేయడం సిద్ధముంది. దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులను వాడుకోకపోవడం వలన ఇప్పుడు దాదాపు 1,345 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులున్నాయి. 100% నిధులు వాడుకుంటేనే తిరిగి నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉంటుంది. కానీ గత ప్రభుత్వం నిధులు వాడుకోకపోవడం వలన దాన్ని ఖర్చు చేయడం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. ఆ విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శివరాజ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా అన్ని విషయాలు వినడం జరిగింది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సహాయం చేస్తాం, ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను పరిశీలించి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదే ఈ ఎన్డీఆర్ఎఫ్ విషయంలో సడలించాలని చెప్పన్నారు. రాష్ట ప్రభుత్వం నివేదిక అందింది, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక టీమ్స్ పంపించి వారు కూడా ఇలా రకరకాలు ఉంటాయి, పశువులు ఎన్ని పోయినాయి, ఇండ్లు ఎన్ని పోయినాయి, పొలాలు ఎన్ని పోయినాయి, అన్ని రకరకాలుగా నిబంధనలు ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా సెంట్రల్ టీం కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక నివేదిక తయారు చేస్తారు. రెండు నివేదికను పరిశీలించి తప్పకుండా సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తుంది, చేస్తాం కూడా. 10 సంవత్సరాల తర్వాత డూములు కూలబడుతున్నది వాస్తవమే. ఎందుకంటే అలా ప్రజా సమస్యలు కాబట్టి, ప్రజలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి, తన రాజకీయ కౌంతో చూడొద్ది కాబట్టి ఈరోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది. ఇప్పుడు డూములు గుర్తకుంటే ఏం చేస్తారన్నా, 9 అంతస్తుల బిల్డింగ్కు 3 అంతస్తులు డూములే కట్టిపోయాడు. 3 అంతస్తులు డూములే. దానిలా సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టించుకున్నాడు. కానీ దానిలో పనిచేసేటువంటి ఆ ఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ రూమ్ చూడండి, దానిలో పనిచేసే సిబ్బందులు చూడండి, కూర్చోడానికే ప్లేస్ లేదు, పొట్టుపొట్టు తిట్టుకుంటారు వాళ్ళు. పొద్దున్న లేచి ఆ తమ్మిట్లో పెట్టిన వెంటనే కేసీఆర్ గారు తిట్టుకోవడం పోతారు, లేవు లోపడుకోరు వాళ్ళు, ఆ ప్లేస్ లేదు. దానిలో 9 అంతస్తులకు 3 అంతస్తులు డూములు ఎవడన్నా మెడకా మీద తలకి ఆయన భాషలనే మెడకా మీద తలకే ఉన్న వాళ్ళు 3 డూముల కోసం 3 ఫ్లోర్లు కడతారు, 3 ఫ్లోర్లు వాడుకుంటారా? దాన్ని కూర్చోకుండా ఏం చేస్తారు? పక్క కూర్చో బరాబర్ కూర్చేస్తాం దాన్ని. మా ప్రభుత్వం వచ్చేటనే పక్క కూర్చేస్తారు దాన్ని. దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం, ప్రజలందరూ అరిచించే విధంగా చేస్తాం. డూములో మాత్రం పక్క కూర్చేస్తాం బరాబర్. దాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము. దాని సండర్ గెలిపెట్టింది ఒకటి, ఆ సండర్ ఇద్దరు స్టార్ట్ చేయాలట పోయి కట్టుకోవడానికి రాను కూడా రాలేదు. అలాగే కేంద్ర మంత్రి విలువలే కలిసిండి ఎప్పుడైనా, కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకునే దమ్ము లేదా తెలియలేదు అలాగ. కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకోలే, ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వలన 1,000 కోట్ల రూపాయలు వాపస్ వేయనాయి కేసీఆర్ ప్రభుత్వంలో. ఇలా బతుకట్లే పరిస్థితి. ఏం యాగలే, నవగ్రహ యాగం, దశగ్రహ యాగం చేయాలి. ఈయననే దశమగ్రహం, ఇంకో గ్రహం ఈయననే, ఆ గ్రహాలను అనుకుంటున్నాయట. మా ఆమె పూజ చేసుకుంటామా అనుకుంటున్నాయట.
ఏమవసరం చెప్పాయి, నువ్వు ముఖ్యమంత్రి అయితేవి నీ పూజలు ఏమవసరం, ఏదో చూసానే అది రీఎంట్రీ అట. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టి ఆల్రెడీ పొలిటికల్గా నో ఎంట్రీ బోర్డు పెట్టి మళ్ళీ రీఎంట్రీ ఎక్కడ నీకు ఇంకా. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతావి, నీ కొడుకుని మంత్రి చేస్తేవి, నీ బిడ్డని ఎంపీ చేస్తేవి, ఎమ్మెల్సీ చేస్తేవి, అల్లుడిని మంత్రి చేస్తేవి, ఇంకోనే సంతోషరావు గారు ఆయనను రాజ్యసభ ఎంపీ చేస్తేవి, ఇంకేం కావాలి? ఇక నువ్వే బతకాలి, ఆయన కుటుంబమే పుట్టుబడి సంపాదించుకోవాలి, ఏసీగా ఏదో ఒడ్డుబడ్డ చేపడ్లకన్నా గిలగిల కొట్టుకుంటాడు బయటకు వెళ్తున్నాడు. ఏం యాగం చేస్తుంది చెప్పు నాకు. నువ్వు ఇలా యాగము ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అతి భారీ వర్షాలు పడడం వలన కొన్ని ప్రాంతాల్లో ఆస్తులు వేనాయి, బ్రిడ్జులు కూలినాయి, పొలాలు వేనాయి, పోల్స్ వేనాయి, రైల్వే ట్రాక్లు వేనాయి, మొత్తం ఎక్కడికెక్కడ కూలిపోయినాయి. నువ్వు నీ యాగం చేసేటప్పుడు దీని నుంచి ప్రజలను కాపాడాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ కష్టాల బారి నుంచి బయటికి రావాలి, ఇటువంటి ఇబ్బందులు రావద్దని పూజ చేసినావా? గంత మంచి ఆలోచన నీకు వస్తాయి. మళ్ళీ నేను వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి, వాడు వాళ్ళ వీళ్ళు వాళ్ళ వాళ్ళ వల్ల నేను ముఖ్యమంత్రి వెంటనే రావాలి, నా కొడుకు మంత్రి చేయాలి, లేకుంటే కొంచెం ఎగ్జామ్షన్ ఏమైనా కొంచెం ఇచ్చి నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నావచ్చు. రెండు బిడ్డ వచ్చిందని బిడ్డను ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నావచ్చు. అంతే నువ్వు చేసే పూజలన్నీ గివే, అన్ని గివే దరిద్రమే, అన్ని గివే దరిద్రపు ఆలోచన. ఇవ్వడానికి ఏం కనీసం ఇవ్వడానికి ఒక పైసా మందం లాభం జరగని దరిద్రపు ఆలోచనలు వచ్చినట్టనే ఆయనకేస్తాయి. కాబట్టి ఎందుకు చేసిన పూజలు? నవగ్రహాలు కాదు, తెలంగాణలో దశగ్రహాలు ఉండే ఓ గ్రహం వీకింది. కానీ మళ్ళీ సడేసిన పూజలు ఇక మనం నమ్మిస్తాడు అందరినీ. మళ్ళీ అది ఉందో మళ్ళీ నాకు మళ్ళీ ప్రేమ వచ్చిందంటే ఎమ్మెల్యే అందరూ అటు ఇటు వీక్తుడు కదా, కొంతమంది పూజలు చేస్తారట, వాళ్ళు ఇచ్చినవి బోకే ముట్టద్దట, వాళ్ళు ఇచ్చిన భోజనం పెడితే అటే మొత్తం వాళ్ళు ఏం చెప్తారు తింటారట. అయితే ఎమ్మెల్యే అటు ఇటు వీక్తుడురా కొంతమంది, పోకుండా ఎమ్మెల్యేలు ఈయన చెప్పిన దానికే వినాలే, నేను చెప్పిన మాటను నన్ను ఇచ్చిపెట్టి పోవద్దని నన్ను పూజలు చేస్తున్నావు, అది కూడా అవచ్చు. తెల్లారైతే టెన్షన్ ఎవరికి? వశీకరణ పూజ అవచ్చు. తెల్లారైతే టెన్షన్ ఏముండదు, ఆ గంప కింద గమ్మండి, రోజు కూడా వీక్తాడు. ఈ మధ్య వదలేరు, ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కదా, ఈ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యేలు అనుకుంటారు కాబట్టి ఇక గబ్బ కింద అట్టం ఉండరు, పోతలేరు. కాబట్టి ఎమ్మెల్యేలు నేను చెప్పినట్టు వినాలి, నన్ను ఇచ్చిపెట్టి పోద్దని ఇట్లా పూజలు చేస్తుండవచ్చు, అట్లా ఉండవచ్చు. అంత వేరే ఏం ఈ అన్న మంచి గురించి పూజలు చేసేటువంటి ఆలోచన ఆయనకు ఉండదు. అట్లయితే కేసీఆర్ కాదు ఆయన, అట్లా నిజంగా చేస్తే కేసీఆర్ కాదు ఆయన. ధన్యవాదాలు.